హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాసిని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మన వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే పచ్చిమిర్చి బెండకాయ చట్నీ అన్నమాట. జిగురు లేకుండా పచ్చిమిర్చి బెండకాయ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఈ బెండకాయ చట్నీని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకొని ద్వారగా వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 1 స్పూన్ ఘీ వేసుకొని 200 గ్రాములు బెండకాయలు వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. వేగిపోయాయి కదా, వీటిని తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసి వంద గ్రాములు గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం 5 మినిట్స్ వేగిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలను కూడా వేసి కలుపుకోవాలి. ఇవి 10 నిమిషాలు మూత పెట్టి వేయించుకుంటే చూడండి ఉడికిపోయాయి కదా, వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 రోల్ తీసుకొని దాంట్లో మనం ముందు వేయించి పెట్టుకున్న జీలకర్ర, పచ్చిశనగపప్పు, ధనియాలు అన్నీ వేసి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా దంచుకోవాలి. నేనైతే రోట్లో చేస్తున్నానండి. పచ్చడి రోట్లో చేస్తే ఆ టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది, అందుకని రోట్లో చేస్తున్నాను. మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందు ఉడికించి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చిని కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి దంచుకోవాలి. ఇవి కొంచెం బాగా మెదిగిపోయిన తర్వాత నేను ఇక్కడ పచ్చి చింతకాయలతో చేసిన చింతకాయ తొక్కు వేస్తున్నానండి. మీ దగ్గర చింతకాయ తొక్కు కానీ లేకపోతే చింతపండు వేసి కూడా దంచుకోవచ్చు. ఇప్పుడు చట్నీ బాగా మెదిగిపోయింది కదా, ఇప్పుడు 1 గుప్పెడు తెల్లగడ్డలు, 1 మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని అవి కచ్చా పచ్చాగా మధ్యలో వేసి రోకలితో దంచితే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. మీరు కూడా అట్లాగే దంచుకోండి. ఇప్పుడు చట్నీ కూడా మెదిగిపోయింది కదా, ఇప్పుడు మనం ముందు వేయించి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసి అవి ఎక్కువగా నూరకుండా కొంచెం ప్రెస్ చేయాలి. అంతే, ఒకవేళ మీకు రోట్లో నూరడం రాకపోతే చేత్తో కలుపుకోవాలన్నమాట, అప్పుడు టేస్ట్ ఉంటుంది. చూసారా, ఇక్కడ రోకలితో నాకు మొత్తం కలవలేదన్నమాట, అందుకే చేత్తో కలుపుకుంటున్నాను. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని పోపు వేసుకుందాం. పోపుకి 2 స్పూన్లు నెయ్యి, మిక్స్డ్ తాలింపు గింజలు 1 స్పూను, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. నేనైతే నెయ్యి వాడుతున్నాను, మీరు ఆయిల్ అయినా వాడుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే డైట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు పప్పు వేగిపోయింది కదా, ఇప్పుడు మనం చట్నీలో పోసుకుందాం. చూడండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి బెండకాయ చట్నీ రెడీ అయిపోయింది కదా. అన్నంలోకి, చపాతీలోకి, దోశ లేకైనా, ఇడ్లీ లేకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ చట్నీ. అసలు బంక్ అనేదే ఉండదు. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.